ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం రెండు కంపెనీలు స్వింగ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పుకుందాం. ఒకటి ఇండిగో. ఇండిగో మనందరికీ తెలిసిందే, ఇది ఒక ఎయిర్లైన్స్ కంపెనీ, ఒక ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ, స్ట్రాంగ్ ఫండమెంటల్గా ఉన్న కంపెనీ ఇది. ఇందులో టెక్నికల్గా చూసుకుంటే దీని ప్రైస్ వేరియేషన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎంట్రీ పాయింట్స్ మనకి ఎంతవరకు ఉంది, దీని అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇది 17/8/2022 నాడు 2090 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 1756 దాకా వచ్చింది. సో ఇప్పుడు 1760-70 దగ్గర దీన్ని మళ్ళీ ఎంట్రీ చేసుకోవచ్చు. అంటే దాదాపు ఇది 400 పాయింట్లు తగ్గింది. సో ఎప్పుడైతే 400 పాయింట్లు తగ్గిందో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మొన్న పెరగటం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ డౌన్ అయింది. అలాగే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా స్టెబిలైజ్ అయింది కాబట్టి వీటికి మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి. మీరు లాస్ట్ క్వార్టర్ ఇంకొకసారి చూసుకుంటే ఇది 21/6 ఆ టైంలో 1560కి వచ్చింది. అక్కడి నుంచి మీరు 10/8 కల్లా 2 నెలల గ్యాప్లోనే 2100 దాకా వెళ్ళింది. అంటే దాదాపు 500-600 పాయింట్లు మూమెంట్ ఇది ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి మూమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ క్వార్టర్లో కూడా మీరు ఇది ఇండిగో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన 1760 తర్వాత రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ కూడా ఇది 1700 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి మినిమం టార్గెటే 1950 దాకా ఉంది. ఆ తర్వాత 2000 సెకండ్ టార్గెట్ ఉంది. సో 300 పాయింట్లు ఇది ఈజీగా మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీని మినిమం ఇన్వెస్ట్మెంట్ హారిజన్ వచ్చి వన్ మంత్ హోల్డ్ చేసుకుంటే ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ అవకాశం ఉంది. అలాగే దీనిలో టెక్నికల్గా ఇంకా మనం ముందుకెళ్ళి చూసుకుంటే ఇది 6/4/2022 కూడా 2020 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఫాలో అయ్యి 19/5 ఈ ఇయర్లో 19/5/2002 నాడు 1600కి వచ్చింది. మళ్ళీ 1/6/2022 నాడు 1870 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయ్యి 20/21/6/1550కి వచ్చింది. తర్వాత 11/8/2080 దాకా వచ్చింది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఇది ఒక స్వింగ్ ట్రేడ్లో ఈ ఇండిగోలో ఎంత మంచి ఆపర్చునిటీ ఉందో మనకు అర్థమవుతుంది. దాదాపు 200-300 పాయింట్లు మధ్యలోనే ఇది మూమెంట్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఈ యొక్క మూమెంట్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఎవ్రీ 1 మంత్ 2 మంత్స్ కల్లా ఇది 300 పాయింట్స్ మూమెంట్ ఉంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాల్సిందిగా మేము కోరటం జరుగుతుంది. అలాగే సెకండ్ వచ్చి ఇన్ఫోసిస్ కూడా మీకు తెలిసిందే, ఇండియాలో ఒక లీడింగ్ ఐటీ కంపెనీ మనకి ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో కూడా ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి, మనం ఎలా షార్ట్ టర్మ్గా ఈ స్వింగ్ని మనం ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది లాస్ట్ పీక్ హై తీసుకుంటే 1625కి వచ్చింది. 11/8/2022 నాడు ఇది 1625కి వచ్చింది. అక్కడి నుంచి ఫాల్ అయింది 14/50, దాదాపు 200 పాయింట్లు తగ్గింది. 6/9/2022 అక్కడి నుంచి కూడా 1550కి వెళ్ళింది. సో 100 పాయింట్లు పైకి వెళ్ళాక మళ్ళీ ఉక్రెయిన్ రష్యా వల్ల ఇష్యూ వల్ల ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వల్ల మళ్ళీ తగ్గింది. ఇది 1360 దగ్గరికి మళ్ళీ లో లెవెల్కి వచ్చింది. ఇప్పుడు 26/9 ఇప్పుడు మళ్ళీ 1450 దగ్గర మళ్ళీ ఉంది క్లోజింగ్లో. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు 1360-1380 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయండి. టార్గెట్స్ తీసుకుంటే 1550 ఫస్ట్ టార్గెట్, 1600 సెకండ్ టార్గెట్కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి మూమెంట్ అనేది ఐటీ కంపెనీస్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఇన్ఫోసిస్ని మనం పొజిషనల్గా స్వింగ్గా చూసుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్ హారిజన్లో మీకు మళ్ళీ 1350 మధ్యలోనే మూమెంట్ జరుగుతుంది. ఇది లాస్ట్ టైం కూడా మీరు చూసుకుంటే 6/6 నాడు మళ్ళీ 1550 ఉంది. అంతకుముందు 25/5/1400 దగ్గర క్లోజ్ అయింది.
మళ్ళీ అక్కడి నుంచి ఆరు నెల 1550కి వచ్చింది. తర్వాత 17/6/2022 నాడు మళ్ళీ ఇది 1400 ఉంది. 1400 నుంచి ఇది మళ్ళీ 7/6 నాడు 1514కి వెళ్ళింది. ఇలా మీకు ఒక స్వింగ్ మూమెంట్ అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల మంచి మూమెంట్స్ అవుతాయి మనకి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ అన్నీ కూడా ఈ స్వింగ్లోనే వస్తాయి. సో ఈ స్వింగ్ని బెనిఫిట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మీరు కూడా, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే, మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి, రిస్క్ రివార్డ్ తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.